సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని వసతి గృహంలో టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కొమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. యురేనియం తవ్వకాలు రాష్ట్ర ప్రజల గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటున్నాయి. యురేనియం తవ్వకాలు వెంటనే ఆపాలని అన్నారు. ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రజల ఉనికికే ప్రమాదం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి యురేనియం తవ్వకాలు రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో గుణపాలై ఇలా గుచ్చుకుంటున్నాయి. ఇటువంటి సందర్భము ఎప్పుడు కూడా రాలే రెండు రాష్ట్రాలకు. ఏదో రాజకీయ కోణంలో మాట్లాడుకోవడం లేకపోతే ఇంకో ఫ్యాక్షనిస్ట్ కావచ్చు రాయలసీమలో, అటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప మొత్తం మానవ మనుగడకే ఒక ప్రమాదకరమైనటువంటి యురేనియం తవ్వకాలు ఇలా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తవ్వాలని చెప్పి ట్రయల్ పిట్స్ స్టార్ట్ చేసింది. దీనికి మరి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇది పూర్తిగా మానవ విధ్వంసం అని చెప్పి మీకు తెలియదా? మరి బీజేపీ ప్రభుత్వం కూడా మొన్నటి వరకు చెప్పింది 20 రాష్ట్రాలలో సర్ప్లస్ పవర్ ఉందని చెప్పి మీరే చెప్తున్నారు. ఇలా ఏంది కారణం తవ్వడానికని అడిగితే ఈ కేవలం కరెంటు కోసమే ఈ అణు ఉత్పాదకతోటి మనం కరెంటు ఉత్పత్తి చేయాల్సినటువంటి ఒక కుంటి సాగు పెట్టి మీరు ఇలా యురేనియం తవ్వకాలు తవ్వుతున్నారు. దీనికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి కేసీఆర్ గారు ముందడుగు వేసి దీన్ని వ్యతిరేకించాలి. అన్ని రకాల ప్రజలు ఆదివాసీలు ఒక్కలే కాదు మొత్తం ఇలా యురేనియం తవ్వకాలు మన తెలంగాణకు ఇటు ఉత్తర భాగాన ఆదిలాబాద్ ఎట్లనో దక్షిణ తెలంగాణకు నల్లమల్ల 7 జిల్లాలలో వ్యాపించి ఉన్నది. మరి 7 జిల్లాలలో ఈ నిక్షేపాలు అనేటువంటి సైంటిస్టులు గుర్తించారు.